రైతు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని సమాచార శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఆవుల గ్రామంలో రైతులకు ఉచిత మోటార్లు పంపిణీ చేశారు. పారదర్శక పాలన కోసం చంద్రబాబునే మరోసారి గెలిపించాలని కాలవ కోరారు. నాణ్యత విషయంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకోకుండా ఉచితంగా రైతులందరికీ ఇవి అందించడం అనేది ఒక్కొక్క రైతుకు 50,000 రూపాయలు మనకి విత్తనాలు నాణ్యమైన విత్తనాలు సబ్సిడీ ధరలతో అందిస్తా ఉన్నారు. అవే కాకుండా ఈరోజు నాణ్యమైన విద్యుత్ మోటార్లు పంపు చెట్లు మీకు ఫ్రీగా ఉచితంగా అందించడం అనేది చాలా గొప్ప వరం. కానీ ప్రభుత్వం తరఫున ఎక్కడా లోటు లేకోకుండా మనం అడిగినా అడగకుండా చంద్రబాబు నాయుడు గారు మనకు అనేక వరాలు ఇస్తా ఉన్నారు. త్వరలోనే మీకు పంట పెట్టుబడి కోసం గవర్నమెంట్ నుంచి డబ్బులు అందబోతా ఉన్నాయి. రైతు బాగుండాలని కష్టపడి పనిచేస్తున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.